బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 19 మంది ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక సిఎస్గా జి అనంతరాము, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శిగా ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్గా జయలక్ష్మి, కాంతిలాల్ దండే ప్రిన్సిపల్ సెక్రటరీ రవాణా ఆర్ఎన్బికి, ఎం గిరిజా శంకర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక శాఖ, సురేష్ కుమార్ సెక్రటరీ మౌలిక వస్తువులు పెట్టుబడులు, సౌరభ్ గౌర్ సెక్రటరీ ఐటీఈ అండ్ ఆర్టీజీఎస్, యువరాజ్ సెక్రటరీ పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్, కె హర్షవర్ధన్ సెక్రటరీ మైనార్టీ సంక్షేమం, పి భాస్కర్ సెక్రటరీ వెనుకబడిన తరగతుల సంక్షేమం, కె కన్నబాబు సెక్రటరీ గిరిజన సంక్షేమ సంఘాలకి బదిలీ అయినట్టు తెలుస్తోంది. ఏపీలో 19 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ జరిగినాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో చాలా వరకు కూడా ఐఏఎస్ల బదిలీ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బదిలీలు అనేది ఎలా చూడొచ్చు అనే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ మరింత సమాచారం అందిస్తారు. గాంధీ, రాజు కొత్తగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్ యొక్క బదిలీలు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా నెల రోజుల వ్యవధిలో, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు దాదాపుగా 20 మంది వరకు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో, దాదాపుగా ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అడిషనల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని 11 మందిని ఒకేసారి బదిలీ చేశారు. ఇందులో ఈ గత 5 ఏళ్లుగా అంటే కొంత అప్రధానమైనటువంటి పదంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు తిరిగి వాళ్ళకి అది కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినట్టు మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం 11 మంది ఐఏఎస్ లో జిఎం జి అనంతరాము స్పెషల్ సిఎస్ అటవీ పర్యావరణ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. సిసోడియా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఇవ్వడం, అలాగే జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గా ఇచ్చారు. అలాగే తెలుగుదేశం సమయంలో అటు గుంటూరు కలెక్టర్ గా పనిచేసి తర్వాత కొంత లూప్ పోస్ట్ లో చేసినటువంటి కాంతిలాల్ దండేకు రవాణా ఆర్ఎన్జీ అండ్ రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో టూరిజం ఎండిగా పనిచేసినటువంటి గిరిజా శంకర్ కు ఇప్పుడు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సురేష్ కుమార్ కు మౌలిక సదుపాయాలు పెట్టుబడులు సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. సౌరభ్ గౌర్ కు ఆర్టీజీఎస్ సెక్రటరీగాను, అలాగే యువరాజ్ కు పరిశ్రమలు వాణిజ్యం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీగాను, హర్షవర్ధన్ కు మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీగాను పదవులు భర్తీ చేయడం జరిగింది. అయితే మనం చూస్తే కనుక గత 5 ఏళ్లుగా కొన్ని కారణాల చేత పదవులు రాకుండా, అలాగే కీలకమైన పదవులు లేకుండా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని పదవులు వేస్తే తీసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు 11 మంది ఐఏఎస్లు కూడా వాళ్ళకి శాఖలను మార్చడం జరిగింది. కొంతమంది జిఏడీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని కీలకమైన పోస్టింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది రాజు. రైట్, థ్యాంక్ యూ గాంధీ.